ఒక్క దేశం 28 రాష్ట్రాలు 140 కోట్ల మంది పబ్లిక్, ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఎన్నో భాషలు, లెక్కలేనన్ని పండుగలు. కానీ దేశం మొత్తానికి 15 ఆగస్టే పెద్ద పండుగ. తెల్లోళ్ళని తరిమిగొట్టి మన దేశంలో మన ఏలువడి శురువై 78 ఏండ్లు దేశం కోసం త్యాగాలు చేసినోళ్ళు, ప్రాణాలు ఇచ్చినోళ్ళు ఎందరో ఉన్నారు. అందరినీ యాద్ చేసుకుంటా దేశమంతా నిండుగా జరిగింది పండుగ. మొదలు ఢిల్లీకి పోయి అటెనక అంతటా తిరుగుదాం. సంయుక్త సేనా పోలీస్ సమ్మాన్ గారి ద్వారా ఢిల్లీ ఎర్రకోటకి ఇట్లా కారు దిగి జవాన్ల గౌరవ వందనం తీసుకున్నాడు మోడీ సారు. అటెన్కి ఎర్ర కార్పెట్ మీద నడుచుకుంటూ మీదికి పోయిండు. ఎప్పట్లెక్కనే రంగురంగుల తలపాగా చుట్టి జెండా వందనం చేసిండు. ఎర్రకోట మీద మోడీ సార్ జెండా ఎగిరేసుడు 11వ సారి. జరంత సినుకులు రాలుతుండే వరకు రెయిన్ కవర్లు తొడుక్కొని కూసున్నారు వచ్చినోళ్ళంతా. కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ సార్ వస్తే ఎన్నో దూరంగా కూకుండా పెట్టిండ్రు. జవాన్ల లెఫ్ట్ రైట్ నడిచినాక హెలికాప్టర్లకెళ్ళి పూల వర్షం పడతా అంటే మస్తు అనిపించింది. దేశం కోసం కొట్లాడినోళ్ళని యాద్ చేసి 2047 వరకు అన్ని తీరులు డెవలప్ చేస్తామన్నాడు మోడీ సారు. బంగ్లాదేశ్ లో పరిస్థితి ఆగమాగం ఉన్నది కదా, అక్కడ ఉన్న మనోళ్ళను కాపాడుకుంటామని హామీ ఇచ్చిండు. కొన్ని చట్టాలు మతాల నడుమ లొల్లి పుట్టించేటట్టున్నాయి, అవి మార్చాలని ఫస్ట్ టైం సెక్యులర్ మాటిన పడ్డది ప్రధానమంత్రి సార్ నోట. స్పీచ్ వచ్చినాక వచ్చిన స్టూడెంట్స్ పబ్లిక్ ను కలిసి షేక్ హ్యాండ్ ఇస్తే సెల్ఫీలు దిగుతానికి పోటీలు పడ్డారు. అంతకు మొదలే బాపు గట్ల గాంధీ తాతకు నివాళులర్పించిండు. దేశమంతటా జెండా పండుగ సంబరాలు జోరుగా జరిగినాయి. రాష్ట్రపతి ముర్ము మేడం, అన్ని రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలు జెండా వందనం చేసిండ్రు. సెంటర్ మంత్రులు, ఎంపీలు, లీడర్లు, సెలబ్రిటీలు, ఆటగాళ్లు, పాటగాళ్లు, స్కూల్ పిల్లలు, పబ్లిక్ సంబురంగా చేసుకున్నారు 15 ఆగస్టు పండుగ. మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాళేశ్వరునికి జాతీయ జెండా కప్పి హారతి ఇచ్చిండ్రు.